ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందిన చాలా గ్రామాల ప్రజలు బతుకు తెరువు కోసం పట్టణాలకు వలసపోతున్నారు పొలాలు ఉన్నా సాగునీరు లేక కనీసం తాగడానికి నీటి సమస్య తలెత్తడంతో ఊరిని వదిలి వెళ్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు కనిగిరి గిద్దలూరు మార్కాపురం ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో తాగునీటికి సాగర్ జలాలే ఆధారం కాని సరైన ఏర్పాట్లు లేక ఐదు రోజులకోసారి మాత్రమే నీళ్లు సరఫరా చేస్తున్నారు అలా వచ్చే కూడా తాగేందుకు ఇంటి అవసరాలకు సరిపోక ఇబ్బంది పడుతున్నారు ఇక పశువులు జీవాలకు లేక అమ్ముకోవలసి వస్తోంది తాగునీటికే ఇంత కష్టంగా ఉన్న చోట సాగునీటి పరిస్థితి చెప్పనక్కర్లేదు ఇలాంటి దుర్భర స్థితిలో సొంతూరిని వదిలేసి పనుల కోసం విజయవాడ గుంటూరు హైదరాబాద్ బెంగళూరు ప్రాంతాలకు వలసపోతున్నారు పంటలు సరిగ్గా లేక వచ్చి వెళ్ళిపోయారు పనులకు చేసుకోవడానికి అంతే అంత ఊళ్ళో ఊరు ఉండి ఇక్కడ పనులు చేసుకోవటానికి కూడా ఇక్కడేం పనులు లేవు అందుకని టౌన్లోకి వెళ్ళిపోయాం వీళ్ళంతా విజయవాడ హైదరాబాదు పక్కలకి వెళ్ళిపోయారు ఇంకా ఆడవులు ఆడపతికి ఎప్పుడూ ఉత్తర సంవత్సరానికి ఒకసారి వచ్చేది చూసుకుని వెళ్ళిపోతాం అదే పని ఏమో పోతా ఉన్నాం అది ఐదు ఆరు సంవత్సరాల నుంచి మళ్ళీ వానలు లేక సరిగా పంటలు కూడా సరిగ్గా లేవు దానివల్ల తోలితేనే రెండు రోజులకైనా మూడు రోజులకైనా నీళ్ళు నాలుగు రోజులకై ఐదు రోజులకు మంచి వదులుతారు చాలని కాడికి సర్దుకొని జరుపుకో నీళ్ళు పడవ బాగా వేయించుకున్న వాళ్ళకి తక్కువ నీళ్ళు లేవు బాగా ఉప్పు నీళ్ళే ఒక్కొక్కరికి పడతాయి ఒక్కొక్కరికి అవి కూడా పాడవు ఏపించుకున్నా కూడా ఇబ్బంది అయ్యే కాదు వెళ్ళిపోతుంది విజయవాడ అటు గుంటూరు అందరు పనులకు వెళ్ళిపోతుంది మరి ఇబ్బంది లేకపోతే ఊరు కనిపెట్టుకొని ఉంటారుగా మరి నీళ్లు బోర్లల్లో సరిగ్గా రావు సార్ వాటర్ వేయించుకున్నా కూడా పడట్లేదు ఉన్నాయి కూడా రావట్లేదు సాగర్ నీళ్ళు వచ్చేసి ఐదు రోజులకి ఒకసారి వస్తాయి వాడుకోవడానికి ట్యాంకర్లు నాలుగైదు రోజులకి ఒకసారి తోలుతున్నారు అవే సర్దుకొని వాడుకుంటున్నాం సార్ సార్ వర్షాలు సరిగ్గా పడక పంటలు పండక వెళ్ళిపోతున్నారు గుంటూరు విజయవాడ ఏదన్నా చాలా మంది వెళ్ళిపోయారు పనులు ఇప్పుడేం ఏం పనులు ఏం తక్కువ సార్ పనులు వర్షాలు పడితే కదా పంటలు పండితే కదా పనులు ఉండేది వర్షాలు పడక పంటలు సరిలేక ఏదో ఒక పనులకు వెళ్ళిపోయారు ప్రజా ప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నీటి సమస్య తీరలేదని తప్పనిసరి పరిస్థితుల్లో వలసపోతున్నామని పశ్చిమ ప్రకాశం ప్రజలు చెబుతున్నారు ప్రాబ్లం ట్యాంకర్లు సరిగ్గా తోలట్లేదు సార్ మెయిన్ అంటే తోలుతున్నారు తోలుతున్నా గానీ మధ్య మధ్యలో బ్రేక్లు వచ్చేస్తున్నాయి మాకు మెయిన్ వాటర్ సోర్స్ లేదు అంటే వాళ్ళు బ్రేక్లు ఇచ్చినప్పుడు మాకు సోర్స్ లేదు ఇక్కడ పట్టుకోవడానికి అలాంటప్పుడు వాళ్ళు వాటర్ కంటిన్యూస్గా తోలాలి అంటే వాళ్ళు తోలు ఏరియా వాళ్ళకి ఇచ్చినా తోలించుకోవాలి ఆ తర్వాత సాగర్ వాటర్ మాకు ఫైవ్ డేస్కి ఒకసారి వస్తున్నాయి సాగర్ వాటర్ ఊర్లో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల మా ఊరు నుంచి ఎన్నో వలసలు వెళ్ళిపోయాయి ఆల్మోస్ట్ ఒక డెబ్బై కుటుంబాలు ఇక్కడ నుంచి పట్టణానికి తరలిపోయిన దృశ్యాలు వీళ్ళు కూడా చూపిస్తాయి ఎక్కడెక్కడ ఎవరు వెళ్ళిపోయారని కూడా సో ఈవెన్ ముసలాలు కూడా డెబ్బై ఏళ్ళు ముసలాలు కూడా ఒక రిక్షా మీద పది బిందులు పట్టుకొని లాక్కెళ్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇలా అన్ని కంప్లీట్ వస్తున్నాయి కానీ తీసుకుంటున్నారు పోతున్నారు రాతారు అంతేగాని వాటర్ ప్రాబ్లం అయితే మరీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు చేసిన వాళ్ళు లేరు మెయిన్ పాయింట్ జీవనాధారం అంటే ఇంకా వ్యవసాయం చేసుకోవాలి వ్యవసాయం చేసుకున్న వాళ్ళు నష్టాలు వస్తున్నాయి దానివల్ల వాళ్ళు కొంతమంది వలసలు వెళ్ళిపోతున్నారు వన్ వల్ల నాలుగైదు కుటుంబాలు ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఆ ఉపాధి ఆమె పనికి వెళ్తూ చేసుకుంటున్నారు నేను ఇక్కడ చే మనకి ఇక్కడ ఏం చాలిక్క నేను అక్కడికి వెళ్ళేసి హైదరాబాద్ వెళ్ళేసి సివిల్ వర్క్ చేసుకుని బెల్దే పని నలుగురు అనాథమ్ములం ఉంటే నలుగురు ఎంఎల్పోయాం నీటి వసతి కల్పిస్తే పొలాలను సాగు చేసుకుంటూ ఊళ్ళోనే ఉంటామని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని పశ్చిమ ప్రకాశం ప్రజలు కోరుతున్నారు